ముసాపేటలోని మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఘననాథుని అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేశారు. అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఘననాథుని గంగమ్మ ఒడికి సాగనంపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయని, ఈ సంవత్సరం లడ్డు 3,30,000 విశ్వనాథ్ రెడ్డి ఫ్యామిలీ దక్కించుకున్నారని మెరీనా స్కైస్ కల్చరల్ టీం నిర్వాహకులు తెలిపారు. ని దృష్టిలో ఉంచుకొని మా దగ్గర మట్టి వినాయకుని స్థాపించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం అందరి గృహాల్లో కూడా మట్టి విగ్రహాలని స్థాపించడం జరిగింది. ఇది అంగరంగ వైభవంగా గత 10 రోజుల నుంచి కూడా యావత్తు 1400 కుటుంబాలు మొత్తం కలిపి కూడా కలిసికట్టుగా దీన్ని ఒక సంబరంగా రూపొందించుకొని ముందరకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మా గణేష్ విగ్రహ విసర్జన కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి టీ న్యూస్ వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరి వాలంటీర్స్కి మా యొక్క అభినందన తెలియజేసుకుంటూ జబల గణేష్ పరాజికి. విశ్వనాథ్ రెడ్డి గారు 3,30,000 పాట పాడారు, మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని ఆశిస్తూ అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మెరీనా స్కైస్ కూడా చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.